రాజకీయ యుద్ధంలో బీఆర్ఎస్ తో పోటీ పడుతున్న పార్టీ కాంగ్రెస్ అన్నారు కేటీఆర్. వందల మంది చావులకు కారణమైన కాంగ్రెస్ తెలంగాణ బలిదేవత సోనియా గాంధీని ఆరోపించారు. ఉద్యమంలో యువత విద్యార్థుల్ని చంపిన కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగడానికి వస్తోందని పొరపాటున ఆ పార్టీని నమ్మొద్దని అన్నారు. డిసెంబర్ 3 తర్వాత టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తామన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు కేటీఆర్. భారతీయ జనతా పార్టీ గత 9.5 సంవత్సరాలుగా చేసిన పని సున్నా. కానీ వాళ్ళు పట్టుకుతున్నది పూర్తిగా సామాజిక మాధ్యమాల మీద, సోషల్ మీడియా మీద. దాన్ని అడ్డం పెట్టుకునే ఈరోజు అంతో ఇంతో హడావుడి చేయడం, దాన్ని అడ్డం పెట్టుకునే ఈరోజు కొంత ఏదో చేసినట్టు, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఇవాళ ఏదో ఒక రకంగా ఊదరగొడుతూ వాళ్ళు బతుకుతూ ఉన్నారు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, రాబోయే 30 రోజుల పాటు దయచేసి బీఆర్ఎస్ విద్యార్థి విభాగంలోని మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళని నేను కోరేది, అదే సోషల్ మీడియా, ఏ సోషల్ మీడియా అయితే ఈరోజు ఫేక్ న్యూస్ పుట్టించినందుకు, ఏ సోషల్ మీడియా అయితే ఈరోజు మన ప్రత్యర్థులు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారో, అదే సోషల్ మీడియాని బ్రహ్మాస్త్రంలాగా వాళ్ళ మీదికి వాడే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దానిలో మనం చేయవలసింది ఒకటే, వాళ్ళు తయారు చేస్తున్న ఫేక్ న్యూస్ను అద్భుతంగా తిప్పికొట్టాలి, అద్భుతంగా ఎక్కడికక్కడ దాన్ని మరి మూతి మీద అనేటువంటి సమాధానం చెప్పాలి. రెండవది, మీరు అందరు అప్పటి నుంచి నేను వచ్చిన పని చూస్తున్నా, సెల్ఫీల మీద సెల్ఫీలు తీస్తుండ్రు. సెల్ఫీలు నా ఇదిసుడు కాదు, మీ దిగుడు కాదు. మీరు చేయవలసిన పని ఏంటంటే, 9.5 సంవత్సరాలలో కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ గ్రామంలో, మీ పట్టణంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మనం చేసిన సంక్షేమ కార్యక్రమాల ఫోటోలు సెల్ఫీలు దిగి మొత్తం గ్రూప్లలో పంపండి. 2014లో 15 పిల్లగాడు ఇలా ఓటర్ అయ్యిండు, ఆయనకు తెలియదు. 2014 ముందు 13-14 ఏళ్ళు కేసీఆర్ చేసిన పోరాటం ఆ పిల్లగానికి తెలియదు. వాళ్ళ అమ్మ నాయనకు తెలుసు తప్ప కేసీఆర్ గారు ఏ రకంగా 2001 నుంచి 2014 దాకా కొట్లాడిండు, ఎట్లా మొత్తం జాతీయ రాజకీయ వ్యవస్థ నొప్పించిండు, ఎట్లా త్యాగం చేసి చివరికి సావు నోట్లో తలబెట్టి, అయితే కేసీఆర్ శవయాత్రనో లేదా తెలంగాణ చైత్ర యాత్రనో అని చెప్పి దండయాత్ర చేసి ఢిల్లీ మీదికి తెలంగాణ తెచ్చిండో చాలామంది పిల్లలకు తెలియదు. ఆ రోజు 8 ఏళ్ళున్న పిల్లగాడు ఇవాళ ఓటర్ అయ్యిండు, ఆ రోజు 15 ఏళ్ళున్న పిల్లగాడు ఇవాళ మేజర్ అయ్యిండు. కాబట్టి వాళ్లకు తెలియజెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఈరోజు మన మీద పోటీ చేస్తున్నది ఎవరు, ఇవాళ మన మీద యుద్ధంలో రాజకీయంలో తలపడుతున్నది ఎవరు? ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వస్తున్నది ఎవరు? ఈ కాంగ్రెస్ ఒక్కసారి గుర్తు చేసుకోండి, మొదటి నుంచి విద్యార్థులను కాల్చి చంపింది, విద్యార్థులను రాతి రంపాన పెట్టింది కాంగ్రెస్ పార్టీ. 1952లో ఆంధ్రను తెలంగాణను కలపాలనే ప్రతిపాదన వస్తే, కలపద్దు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే ఉద్యమాన్ని ఆనాడు సిటీ కాలేజీ విద్యార్థులు ఇక్కడనే హైదరాబాద్లో ప్రారంభిస్తే, 5 మంది విద్యార్థుల్ని కాల్చి చంపింది కర్కశ కాంగ్రెస్ పార్టీ. 1956లో తెలంగాణకు ఆంధ్రకు ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేసింది ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ. 1968లో 370 మంది తెలంగాణ యువకులను, తెలంగాణ విద్యార్థులను పోలీస్ కాల్పుల్లో కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ.